ఆంధ్రప్రదేశ్లో బైక్ కానీ లేదంటే కారు మీద కానీ వెళ్తున్నప్పుడు, రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్సు అలాగే మీరు వెళ్ళే వెహికల్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీతో ఉండాలి. అయితే దీనికి సంబంధించి ఒక యాప్ కూడా ఉంది ఆల్రెడీ, ఆ యాప్లో అన్నీ పొందుపరుచుకొని యాప్ ద్వారా కూడా చూపించినా సరిపోతుంది. కానీ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇంతకు ముందులాగా ఇప్పుడు రూల్స్ అన్నీ కంప్లీట్ మార్చేశారు రవాణా శాఖ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. ఎందుకంటే గత ఏడాది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన వారి సంఖ్య 88,872 మంది. అయితే దాని ద్వారా రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. రోడ్డు మీద వెళ్ళని వాళ్ళు ఇంటికి సురక్షితంగా వస్తారో లేదో తెలియని భయాందోళనలో తల్లిదండ్రులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విచ్చలవిడిగా బండి డ్రైవింగ్ చేయడం, రోడ్డు ప్రమాదాలు పాల్పడడం, వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళకు కూడా గాయాలు పాల్పడడం, ఇవన్నీ చాలా చూసాం గత ఏడాదిలో. ఆ నేపథ్యంలోనే మొత్తం 88,872 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలన్నింటి మీద ఒక రిపోర్ట్ని సుప్రీంకోర్టుకు అందజేసింది రవాణా శాఖ. ఈ నేపథ్యంలో కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏ వ్యక్తి అయినా బండి నడిపినా, ఏ వాహనం నడిపినా సరే వెంటనే వాళ్ళకి జరిమానా విధించి వదిలేయకుండా నేరుగా జైలుకి పంపించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇది ఇవాళ నుంచే అమల్లోకి రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా బండి మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కనుక లేకపోతే ఎలాంటి జరిమానాలు విధించకుండా నేరుగా జైలుకి పంపించాలి అనే ఆదేశాలు ఉన్నట్లు ఆల్రెడీ రవాణా శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొంచెం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే రవాణా శాఖ ప్రధాన ఉద్దేశం ఈ ఏడాది ఒక 20% రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి అనే ఒక టార్గెట్గా పెట్టుకొని ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు. ఒకవేళ ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీద వెళ్తే మాత్రం అప్రమత్తంగా ఉండండి, లేకపోతే జైలుకు వెళ్ళక తప్పదు. అందరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని అలాగే హెల్మెట్ ధరించి కారులో వెళ్లే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ చేస్తే అందరికీ సురక్షితం. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.